హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతుర్క కిచెన్ త్రీ టు వన్ ఈరోజు మన కిచెన్లో దూది లాంటి కమ్మటి దోశని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మనం ఉదయం పూట ఖచ్చితంగా టిఫిన్స్ చేసుకుంటాం కదా రోజు ఒకేలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకటికి నాలుగు తినేస్తారండి అంత కమ్మగా ఉంటాయి ఈ కాటన్ దోశ అలాగే ఈ దోశని చేయడానికి ఎలాంటి ఈనో సోడా వాడకుండా హెల్తీగా చూపించబోతున్నానండి ఈ కాటన్ దోశని మరింత రుచిగా తినడానికి ఇందులోకి కమ్మటి చట్నీని కూడా చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా ముందుగా ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ని చూసేద్దామండి ఇప్పుడు ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ని చూసేద్దామండి ముందుగా దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఒక పది పొట్టు తీసిన వెల్లుల్లి నాలుగు వక్కలు అల్లము వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను తర్వాత ఒక రెండు రెమ్మన కరివేపాకు వేసి కరివేపాకు కొద్దిగా చిటపడలాడేంతసేపు వేయించుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు రెండు మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి ఈ టమాటాలు తొందర మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి తర్వాత చిన్న సైజు ఆనియన్స్ వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక హాఫ్ టీ స్పూన్ వెండు కారం వేసుకోవాలి మీరు వెండు మిరపకాయలు వేసుకోవాలి అనుకుంటే మనం ఆనియన్స్ వేసినప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా సరిపడా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్రవం చేసి మరోపక్కన కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినపగుండ్లు గుండ్లు వన్ టీ స్పూన్ శనగపప్పు వేసి ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న చట్నీలోకి ఈ పోపును వేసామంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి టమాటో చట్నీ ప్రిపేర్ అయిపోయినట్టే అండి ఈ చట్నీ అనేది మనకి ఈ దోశలోకి కాదు మనం రొటీన్గా చేసుకునే ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే కాటన్ దోశని ప్రిపేర్ చేయబోతున్నానండి దానికోసము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్పు రైస్ తీసుకున్నాను నేను రేషన్ రైస్ తీసుకున్నాను మీరు కావాలి అంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు లేదా ఇడ్లీ రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక మూడు నాలుగు సార్లు మంచిగా గట్టిగా వాష్ చేసిన తర్వాత బియ్యం మునిగట్టుగా వాటర్ పోసి ఒక మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి ఒకవేళ మీకు టైం కనుక ఉంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు తర్వాత మరో గిన్నెలోకి ఒక పావు కప్పు అటుకులను వేసి ఒక్కసారి మామూలుగా కడుక్కోవాలి ఇవి కడిగిన తర్వాత హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి అండి అంటే మనం ఉప్మా చేసుకునే రవ్వ తీసుకొని ఈ రవ్వ మునిగే వరకు వాటర్ పోసి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇవి ఐదు నిమిషాల తర్వాత నాన నానబెట్టుకోవాలండి ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత నేను బ్రౌన్ పాట్ తీసేసిన పచ్చి కొబ్బరిని కూడా ఇందులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి ఎక్కడ కొబ్బరి వక్కలు ఉండకుండా ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి పట్టుకుంటే స్మూత్గా అనిపించాలండి ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి అలా అయితేనే మనకి దోశలు అనేది చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి వేసుకొని మూడు గంటల సేపు నానబెట్టుకున్న రైస్ని కూడా తీసుకొని ఎక్కడ మనకి బరుకులు లేకుండా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి మనకి ఈ పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి దోశలు కూడా అంత సాఫ్ట్గా అంత బాగుంటాయి ఇప్పుడు ఈ బియ్యం ఇది కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి మినిమం ఇది ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి మీకు టైం ఉంటే మాత్రం నైట్ ప్రిపేర్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకొని నేను అయితే ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్నాను మనం ఇందులోకి వంట సోడా ఈనో ఏది యూజ్ చేసుకో చేసుకోలేదండి ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరోసారి కలుపుకుందామండి మనకి దోసల పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ పలచగా ఉండదు మరి మందంగా ఉండదు తర్వాత స్టవ్ ఆన్ చేసి దోసల పిండం పెట్టుకొని అందులోకి ఒక గరిటన్నర ఈ దోశల పిండిని వేసి ఈ విధంగా మామూలుగా స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా స్ప్రెడ్ చేయద్దండి వేసిన తర్వాత మనకి ఇక్కడ అక్కడక్కడ ఇట్లా బుడుగలు వచ్చినప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి మీరు కావాలి అంటే రిటర్న్ కూడా ఉడికించుకోవచ్చు లేదంటే లేదు మనం వన్ సైడ్కే మంచిగా ఉడికిపోతుంది చూడండి మనకి ఎక్కడ పిండి పిండి అనేది ఉండకుండా చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి సేమ్ అదే ప్రాసెస్లో మరో దోశ వేసుకుందామండి ఇవి మందం ఉంటేనే బాగుంటాయండి మరీ పల్చగా ఉండద్దు ఈ కాటన్ దోశ అనేది ఇదే సైజులో చిన్న సైజులో చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది చూడండి ఈ విధంగా మనకి బుడగలు వచ్చినప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాటన్ దోశ అండ్ చట్నీ ప్రిపేర్ అయిపోయింది చూడండి మనం ఈ మందం పార్టీలో వేసుకుంటే కాటన్ దోశ చాలా బాగుంటుంది పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారంటే ఎందుకంటే మనం కొబ్బరిని మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో కదా మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం